వద్దురా బాబు, మమ్మల్ని బతకరే, మాకు చాలు. అరే మావా, నాటుకుడు కాళ్ళు రెండు ఇలా ఓపెన్ చేసి తింటే నన్ను మోసం చేసిందిరా. ఏది ఆ గాంధీనగర్ కోడి? ఏంట్రా ఇది రోజు టూ మచ్ అనిపించట్లే. ఒరే బా, నువ్వు మంత అలేదని బెంగతో మేము ఫుల్ మందు కొట్టేస్తున్నారా? అసలు మీకు డబ్బులు ఎలా వస్తున్నాయరా? రే, ఓసీకి వస్తే ఫినాలే తాగేస్తాడు రా, డబ్బులు ఇడివి కాదు వీడివి. లేదు, ఇడివి కూడా ఇస్తున్నాను ఈ మధ్య. అరే, నాకు ఒక విషయం డౌట్ రా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మెయింటైన్ చేయలేకపోతున్నాడు, అలాంటిది ఒక అమ్మాయి ఐదుగురు ఆరు అబ్బాయిని ఎలా మెయింటైన్ చేస్తుంది? నేను చెప్తాను, వాళ్ళ సెల్కి వచ్చిన మెసేజ్లు ఎప్పటికప్పుడు నచ్చనివి డిలీట్ చేసుకుంటారు. మన నా సెల్ ఏంట్రా, నన్ను నమ్ముకోమని చెప్పి వేరే వాళ్ళ సెల్తో ఉంటుంది. బహుశా వాడి సెల్కి బ్యాటరీ బ్యాకప్ ఎక్కువేమో. ఇప్పుడు నేను ఏం చేయాలరా? యాసిడ్ పోయాలి. అవునరా, ఈ రోజు నిన్ను, రేపు నన్ను, ఇంకో రోజు ఇంకొకరిని, అందుకే యాసిడ్ పోయాలి. పాపంరా. రేయ్, తాగినోడు ఎప్పుడు నిజమే చెప్తాడరా. ఈడి ప్రాబ్లం నాకు అర్థమైంది. ఇదిగో నార్కోటిక్ డ్రగ్, దీన్ని జస్ట్ ముక్కు దగ్గర పెట్టి పీల్చుకుంటే మనల్ని మోసం చేసిన వాడి మీద కక్ష తగ్గకుండా 24 గంటలు పెంచుతూనే ఉంటుంది. నవ్వేడేస్ యూత్ ట్రెండ్ రా, ట్రెండ్ పీల్చు. ఇది నాకు ఊరా, ఇది నేను నేర్చుకొని నేనేంటో చూపిస్తా. మెసేజ్ డిలీట్ చేస్తే ఇన్బాక్స్ రాకుండా చేస్తా. ఎరా, కోడి కాలు ఎత్తితేనే మీకు స్వర్గం కనబడుతుందా? ఇప్పుడు ఎత్తండ్రా కాలు, కాలు ఎత్తండ్రా, ఎత్తండి, ఎత్తండి కాలు. మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు చెప్పండి సార్. ఏం తప్పు చేశారు సార్? కరెంట్ ఏం తప్పు చేశారా? ఏం తప్పు చేశారా? ఏం తప్పు చేశారా? ఎరగించి కొట్టడం ఎలా ఉంటుంది అనుకున్నాను. ఇలా ఉంటుందా? ఎంతమంది కొట్టాడు? కూర్చోండి. అక్కడ కాదు, ఏనానా ల్యాండింగ్ ప్రాబ్లమ్? కింద కూర్చోండి. అర్థం సార్, డైరెక్ట్ పుట్టి. ఎరా, ప్రేమించకపోతే యాసిడ్ పోస్తారా? ఆ యాసిడ్ తీసుకురా. సార్, వద్దు సార్, నాకున్నది ఒకే ఒక ముఖం సార్. చిన్నప్పుడైతే ఆ ముఖాన్ని అందరూ పట్టుకొని అని ముద్దులు పెట్టేవారు సార్. ఇప్పుడు ఆ ముఖాన్ని ఎవరు పట్టుకోవట్లేదు, ఎవరు ముద్దు పెట్టుకోవట్లేదు సార్. చందమామ కథ చాలా బాగా చెప్పేవారా. అయినా నేను అక్కడెందుకు పోస్తాను? ఎక్కడ పోయాలో అక్కడ పోస్తాను సార్. మొగమంచి సార్, వచ్చిన దగ్గర నేను చూస్తున్నాను. ఎత్తిన లాంటి దించకంటే కంటిన్యూ ఊపుతున్నారు. పాపం బుజ్జు అలసిపోతు కదా సార్. నా లాటీ ట్రైన్ అయితే నీకెందుకురా? ఇది లేడీస్ సీట్ లేగా? ఎందుకు లేగాలి? జెంట్స్ తో సమానంగా లేడీస్ అన్నారు కదా, అందుకని లేగన. అంతే, మీకు ఒక విషయం చెప్పనా, ఒకప్పుడు లేడీస్ది కింద చెయ్యి, జెంట్స్ది పై చెయ్యి. ఇప్పుడు జెంట్స్ కింద చెయ్యి, లేడీస్ పై చెయ్యి, అందుకని సీట్ ఇవ్వను. యదవ లాజికల్ చెప్పకే. నువ్వు ఇలా మాట్లాడినందుకు పోలీస్ డ్రెస్ లో వచ్చుంటే పొగిలిపోయి. రేయ్ లేలే, ఏ పోరా. ఇప్పుడు హ్యాపీయా? హ్యాపీ. టికెట్ టికెట్ చెయ్యండి రసాయంగా. ఎవడో కనపడుతుందండి. రూమ్ లో ఎంతమంది ఉంటారా? నలుగురు ఉంటాం సార్. మీరుంటే ఐదుగురు ఉంటాం. ఏంటి సెటారా? పగిలిపోతుంది. ఏంట్రా సౌండ్స్? ఫిగరా? మా కాముడు సార్. కాముడా? నాకు అలా అనిపించట్లేదే, అక్కడ ఏదో కామకేళ జరుగుతున్నట్టుంది. కాదు సార్, పాపం సార్ కష్టపడి కొట్టుకుంటున్నాడు. కష్టపడి కొట్టుకుంటున్నాడా? ఏంటది? వీడికి మ్యూజిక్ సెన్స్ బాగుందిరా సార్. మీరు బయట కనిపిస్తారు సార్. ఇప్పుడు చూడు, ఈ సెన్స్ మార్చేస్తా. నువ్వు అసలు మనిషివేనరా? బయటిరా దరిద్రు. మలబద్ధకమా? ఏం కంగారు లేదులే, జగదాంబ జంక్షన్ దగ్గర డాక్టర్ ఉన్నాడో చూపించుకో. మీకు సేమ్ ప్రాబ్లమా సార్?